హాయ్ ఆల్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వ్లాగ్, దట్ టు ట్రావెల్ వ్లాగ్. చాలా డేస్ నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఆఫ్టర్ దిస్ వెకేషన్ కొంచెం హెల్త్ అప్సెట్ ఉండే అనమాట, సో పోస్ట్ చేయలేకపోయాను. అండ్ నా ఛానల్లో అయితే కంటిన్యూస్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, లాంగ్ వీడియోస్లో కనెక్ట్ అవ్వలేకపోయాను కాబట్టి. సో మీరు ఎవరైనా షార్ట్ నోటిఫికేషన్స్ రిసీవ్ అవ్వట్లేదు అంటే ప్లీజ్ ఛానల్ని విజిట్ చేసి షార్ట్స్ చూడండి, యూ లైక్ దెమ్ ఫర్ షూర్. యా, కమింగ్ టు టుడేస్ వీడియో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా ట్రావెల్ టు వెకేషన్ అనమాట. మేము వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. నేను ఛానల్లో చాలా వీడియోస్లో వ్లాగ్స్లో చెప్తూ ఉన్నాను, లైక్ వీ హ్యాడ్ ఎ వెకేషన్ ప్లాన్ అని చెప్పేసి. సో మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు అంటే యూ విల్ గెట్ టు నో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి. సో ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి, అక్కడ మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ యా, మేము వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ఆల్రెడీ మేము చాలా లేట్ అయ్యాము, మాకు క్యాబ్ కొంచెం ప్రాబ్లం అయింది, దొరకలేదు, సో అందుకే లేట్ వచ్చేసాము అనమాట. సో మనం స్పీడ్గా లోపలికి వెళ్ళిపోదాం. తీసేదు రీజన్ తెలియదు కానీ ఎందుకో ఈరోజు చాలా రష్ ఉన్నారనమాట ఎయిర్పోర్ట్లో. స్పెషలీ ఇలా మనకి నూన్ ఫ్లైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 11 to 2 ఫ్లైట్స్కి అయితే ఎయిర్పోర్ట్లో చాలా రష్ ఉంటారు. లైక్ ఎర్లీ మార్నింగ్ అట్లాంటి ఫ్లైట్స్కి అయితే కొంచెం తక్కువ ఉంటారనమాట, నేను అబ్జర్వ్ చేసింది అది. సో మేమైతే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. చెక్ఇన్లో లగేజ్ వేసేసాము, సో వేసేసి మా హ్యాండ్ లగేజెస్ తీసుకొని వచ్చేసామన్నమాట. నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేయటము. షాపింగ్ ఎంత చేస్తానో తెలియదు కానీ, బట్ లిటరల్లీ అక్కడ ఉన్న అన్ని బ్రాండ్స్ని ఎక్స్ప్లోర్ చేయడము, ఫుడ్ అలా చూడటము, వాచెస్ చూడటము అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో అదే చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఇక్కడ చేసిన బ్లండర్ ఏంటంటే, నేను బోర్డింగ్ టైం చూసుకోలేదు, జస్ట్ ఫ్లైట్ మనకి జస్ట్ నేను డిపార్చర్ టైం అలా చూస్తూ ఉన్నాను అనమాట, బోర్డింగ్ టైం చెక్ చేయలేదు. అలానే షాపింగ్ బిజీ ఉన్నాము అండ్ బోర్డింగ్ టైం వచ్చేసింది, ఆల్మోస్ట్ ఇంకా హరిహరిగా వెళ్ళిపోయాము అనమాట గేట్ దగ్గరికి. కానీ లక్కీలీ మనకి ఫ్లైట్ డిలే అయింది, సో దట్ ఈస్ రీజన్ మేము ఎంతవరకు ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగింది, మీరు ఇది అవాయిడ్ చేయాలి అని చెప్పేసే చెప్తున్నాను. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, ఈవెన్ నాకు కూడా తెలుసు, బికాజ్ ఇది ఫస్ట్ టైం ట్రావెల్ కాదు, నేను ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా ఫ్లై చేశాను. బట్ నాకు ఐడియా ఉంది, బట్ స్టిల్ ఐ డిడ్ అ మిస్టేక్. పవర్ బ్యాంక్స్ అలాంటివి వచ్చేసి బ్యాటరీస్ అలాంటివి ఎప్పుడు మనం చెక్ఇన్ బ్యాగ్స్లో పెట్టకూడదు, అది మన హ్యాండ్ లగేజ్తోనే తీసుకొని వెళ్ళాలి. ఈవెన్ అది నాకు కూడా తెలుసు, బట్ స్టిల్ ఐ డిడ్ అ మిస్టేక్. అండ్ ఈ సిచ్యువేషన్ ఈరోజు ఏదైతే మాకు ఎయిర్పోర్ట్లో జరిగిందో, దిస్ ఐ విల్ రిమెంబర్ ఫర్ షూర్ ఫర్ ఎవ్రీ ఫ్లైట్ జర్నీ, బికాస్ ఆల్మోస్ట్ మాకు అప్పటికే ఫ్లైట్ డిలే అయింది, బోర్డింగ్ టైం కూడా డిలే అయింది. థర్డ్ టైం మాకు బోర్డింగ్ టైం అనౌన్స్ చేశారనమాట. అండ్ దెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఇండిగో స్టాఫ్. ఏమని తెలుసా, లైక్ నా లగేజ్ బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి. అండ్ దే వాంట్ మీ టు కమ్ టు ఎంట్రన్స్ అనమాట. మనకి ఈ ఎంట్రన్స్లో ఇండిగో ఆఫీస్ ఉంటుంది, దాని బాటంలో ఒక దగ్గర మనకి ఈ లగేజ్ చెకింగ్ది అవన్నీ వస్తాయన్నమాట, అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 20 minutes కాకుండా అట్లీస్ట్ మినిమం టు మినిమం, ఈవెన్ బగ్గీలో వెళ్ళా కూడా 10 minutes తీసుకుంటుంది, 10 to 15 minutes ఉంది మా గేట్ దగ్గర నుంచి. అండ్ అప్పుడే థర్డ్ టైం బోర్డింగ్ టైం అనౌన్స్ చేశారు ఆఫ్టర్ మచ్ ఆఫ్ డిలే. జస్ట్ ఇమాజిన్, నేను తనతో చెప్పాను కూడా, లైక్ మీరే తీసేయండి అది పవర్ బ్యాంక్ అంటే. హీ వాజ్ సేయింగ్ లైక్ నో దట్ ఈస్ నాట్, అంటే అది వాళ్ళ రూల్స్కి అగెయిన్స్ట్ అంట, లైక్ ఎవరిదైతే లగేజో వాళ్ళే వెళ్ళి తీయాలి అని చెప్పేసి. లిటరలీ ఇమాజిన్ ఎలా అనిపించిందంటే ఫుల్ ఆఫ్ హరి అనమాట, ఇంకా గేట్ ఎంత దూరం ఉంది.
థ్యాంక్ గాడ్ కొంచెం అలా బగ్గీలో వెళ్ళి, అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే కాదు మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరిది ఇన్ ప్రాసెస్ లైన్లో తనంతా లగేజ్ అంతా తీసి బ్యాటరీస్ తీసి మళ్ళీ మనతో సైన్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. దిస్ ఆల్మోస్ట్ 30 minutes అనమాట. జస్ట్ ఇమాజిన్, బోర్డింగ్ టైం స్టార్ట్ అయిన తర్వాత నేను 30 minutes గేట్ దగ్గరికి వెళ్ళాను. అండ్ మాదే లాస్ట్ అనమాట బస్సులో, మేమే లాస్ట్ మెంబర్స్, మనకి బస్సులో తీసుకెళ్తారు కదా ఇండిగో ఫ్లైట్ దగ్గరికి, ఆ బస్సులో అలా ఉంటుంది. సో అంత స్ట్రెస్ అండ్ టెన్షన్ని ఇగ్నోర్ చేయాలి అనుకుంటే పక్కా మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఫైనలీ ల్యాండ్ అయిపోయాము కాశ్మీర్లో, శ్రీనగర్. అండ్ మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఏ బ్లాగ్స్ రాబోతున్నాయి కమింగ్ డేస్లో అని చెప్పేసి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ రింగ్ చేయండి, సో దట్ మీకు నేను ఏదైనా న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారు అంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఇంకా వెకేషన్ బ్లాగ్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్కి రిలేటెడ్ అండ్ సమ్ టెంపుల్స్కి రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ యా, మేము ల్యాండ్ అయిపోయాము కాశ్మీర్లో. సో కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో అయితే మనం అస్సలు ఫోన్స్ తీయకూడదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్, ఫొటోస్ అస్సలు తీయకూడదు అనమాట. మొత్తం కంటోన్మెంట్ జోన్ ఉంటుంది అండ్ వాళ్ళు మనకి ఫ్లైట్ దిగే ముందే చెప్తారు అస్సలు ఎక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయకూడదు. బై మిస్టేక్ తీసా కూడా మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ చెక్కింగ్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ. సో అస్సలు డ్రోన్ ఫ్లైస్ కానీ కెమెరాస్ వీడియోస్ అస్సలు తీయకూడదు. అండ్ మేము ల్యాండ్ అయిపోయిన వెంటనే మాకు ఆల్మోస్ట్ ల్యాండింగ్ టైం నుంచి 3 hours లేట్ అయింది ల్యాండింగ్. సో దానివల్ల మన ప్లానింగ్లో కూడా కొంచెం అటు ఇటు అయిపోయింది. సో ఏం చేయలేము, సమ్టైమ్స్ ట్రావెల్ టైమ్స్లో ఏదైనా ఒకేషన్స్లో ఇలాంటివి కొంచెం అటు ఇటు అవుతుంటాయి, దట్స్ ఫైన్, వి విల్ కాంపెన్సేటెడ్ ఫర్ షూర్. మేము వచ్చేసాము శ్రీనగర్కి, టైం వచ్చేసి 6 అవుతుంది. యాక్చువల్లీ మా ఫ్లైట్ కొంచెం డిలే అన్నమాట, సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం లేట్ అయింది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము హౌస్ బోట్కి, ఫైనలీ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడ ఒక దగ్గర ఆగాము మఫ్లర్ తీసుకుంటానంటే చేయితో, చల్లగా అయితే చాలా ఉంది, ఆల్రెడీ నాకు కోల్డ్ ఉంది. సో అక్కడ మఫ్లర్ తీసేసుకొని బోట్ హౌస్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఈ బోట్ హౌస్లోకి వెళ్ళాలంటే మనం షికారాలో వెళ్ళాలి. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది డల్ లేక్లో, ఈ బోట్ హౌస్ మనం తీసుకున్నది. సో ఆల్రెడీ మొత్తం చీకటి అయిపోయిందని చెప్పా కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 5:30 to 6 మధ్యలోనే ఫుల్ చీకటి అయిపోతుంది అనమాట. సో మనకి లేక్లో కూడా ఏం కనిపించట్లేదు, మొత్తం ఏంటో అలా షికారాలో ఎక్కాము వచ్చేసాము. సో ఇదే మన బోట్ హౌస్, లిటరలీ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సో చూద్దాం ఏం చేస్తాము ఏంటి నెక్స్ట్ అని చెప్పేసి. సో మన బోట్ హౌస్ది బాల్కనీ అన్నమాట. ఇది మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి డిన్నర్. అండ్ మనం ఇక్కడ ఈ బోట్ హౌస్లో మార్నింగ్ వరకు వేఆర్ ఇన్ బోట్ హౌస్. చాలా చాలా చల్లగా ఉంది, నేనేమో క్యాషువల్ అవుట్ఫిట్ వేసుకున్నా. బాగా డార్క్ అయిపోయింది అండ్ మనకి లేక్లో కూడా అంత అక్కడక్కడ లైట్స్ కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు అనమాట. సో అందుకే మొత్తం చీకటిగా ఉంది. అండ్ ఫస్ట్ డే కదా, సో వెదర్ ఇంత చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసాంలేండి, బట్ ఇంత చల్ల ఉంటుంది అనుకోలేదు. సో అలా చల్ల చల్లగా అలా బోట్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేయాలి. మనం బుక్ చేసుకున్నది వచ్చేసి ప్రీమియం కాటేజ్ అన్నమాట ఈ బోట్ హౌస్లో. ఇది ఆల్మోస్ట్ మనకి 2 couples ఉంటుంది కావాలంటే, కానీ మేమైతే ఇద్దరమే కదా. సో
ఇది తీసుకున్నాం అనమాట. మనకి బోట్ హౌస్లో ఒకరు ఉంటారు, కుక్ కమ్ మనకి అసిస్టెంట్, లైక్ ఏదైనా మనకు కావాలి అంటే అవి సప్లై చేస్తారనమాట. మన డిన్నర్ ప్లాన్ ఈరోజు ఇక్కడే. బోట్ హౌస్ అయితే చాలా ప్రిటీగా ఉంది, లైక్ మొత్తం ఎస్థెటిక్ అనమాట, కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అండ్ కంప్లీట్ వుడ్తో చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి కేరళలో బోట్ హౌస్ లాగా మూవ్ అవ్వదు, మనం ఈ మెట్ల నుంచి పైకి కూడా వెళ్ళచ్చు అండ్ మూవ్ అవ్వదు, ఇది ఒకటే దగ్గర స్టాగ్నెంట్గా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, బోట్ హౌస్ బుక్ చేసుకునే ముందు పక్కా అది ఎలా ఉంది ఏంటి అన్నది చెక్ చేసుకోండి. మాకు బోట్ హౌస్ అంతా చాలా నచ్చింది. ఆబ్వియస్లీ మేము ప్రీమియం బుక్ చేసుకున్నాము కాబట్టి ఇట్ వాజ్ వెల్ అండ్ గుడ్ అనమాట, వాష్రూమ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మీరు వింటర్లో వెళ్తున్నారు అంటే బోట్ హౌస్ అవాయిడ్ చేయటమే బెస్ట్, బికాస్ మనకి ఎంత హీటర్ ఉన్నా ఏమున్నా బోట్ హౌస్లో చాలా చలిగా ఉంటుంది. సో అది ఒక్కటే రీజన్ అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నవి ఏంటంటే, ఇవి కొన్ని వీళ్ళ ట్రెడిషనల్ సెవెన్యూస్, మనం బోట్ హౌస్లో ఉన్న ఇలా ఎవరో ఒకరు తెచ్చి సెల్ చేస్తూ ఉంటారు. నాకైతే మస్తు క్యూట్ అనిపించాయి, సో అలా చూస్తూ ఉన్నాను అనమాట. కొన్ని తీసుకున్నాను, నేను తర్వాత బ్లాగ్స్లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఒకటి ఏంటంటే, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది, లైక్ మొత్తం ఎవ్రీ వన్ లైక్ కొంచెం ఎక్కువ ప్రైజెస్ చెప్తారనమాట. మన బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఒక రేంజ్లో ఉండాలి, సో అప్పుడే మనం కొంచెం ఏదో ఒకటి సేవ్ చేయగలం. లేదంటే ఇఫ్ దే ఫౌండెడ్ వి ఆర్ నాట్ బార్గెనింగ్, మొత్తం లూట్ లూట్ అనమాట. సో ఇది వచ్చేసి మన డిన్నరు, మిక్స్డ్ వెజ్ కర్రీ, దాల్, వైట్ రైస్, చపాతి, పన్నీర్ కర్రీ. ఆ రోజు సాటర్డే, సో వీ డిడ్ ప్రిఫర్ వెజ్ అనమాట. సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లిటరలీ తను తెచ్చారు, 2 మినిట్స్కే మొత్తం చల్లగైపోతుంది అనమాట. సో అందుకే పక్క తెచ్చిన వెంటనే తినేయడం బెటర్. ఇది కిచెన్, అదే చూస్తున్నాను ఎంత బాగా నీట్గా పెట్టుకున్నారు. ఇంత బోట్లో కాశ్మీర్ అయితే అయిపోతుంది. మేము ఆల్రెడీ, మాకు లేట్ ల్యాండింగ్ అయింది, సో డల్లెక్కి రావడమే లేట్ అయిపోయింది అనమాట. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇలా కొంచెం బాల్కనీలో నిల్చొని చూస్తూ ఉన్నామన్నమాట చుట్టుపక్కల బోట్ హౌసెస్ని. అండ్ కొంచెం అలా చల్లగా ఉంది బాల్కనీలో, బట్ స్టిల్ ఐ వాంట్ టు లుక్ అరౌండ్ అన్నమాట వెదర్ అండ్ చుట్టుపక్కల బోట్ హౌసెస్ అవన్నీ. సో ఇంకా లోపల పడుకుంటే ఏమొస్తుంది బయట చూస్తుంది. ఇది మన వేషం అనమాట, కానీ ఇంకా చల్లగా ఉంది. మీరు ఎవరైనా ఇలా పీక్ సీజన్లో విజిట్ చేస్తున్నారంటే పక్కా జర్కిన్స్ క్యారీ చేయండి, గ్లోవ్స్, షాల్స్ అన్నీ క్యారీ చేసుకోండి, ఎన్ని ఉంటాయి అన్ని. ఇది మన హౌస్ బోట్ అనమాట, ఇది ఒక జనాచి. ఇదిగోండి ఇక్కడ వెనకాల ఒక బూచో. ఇక్కడైతే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది, బట్ యూ క్యాన్ సీ ఫుల్ డార్క్ ఉంది తెలుసా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ఇట్. కమింగ్ వ్లాగ్స్లో మొత్తం కాశ్మీర్ వీడియోస్ అన్నీ చూద్దాము, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.